నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి. ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన వైస్ చైర్మన్ షేక్ మున్ను, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్లు. బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. భీమగఢ్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, కమిషనర్ గోవు గంగాధర్. ఆర్మూర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి విచ్చేసి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మన శాంతి పిత, శాంతి దూత, మనందరి మహాత్ముడు మరి గాంధీ జయంతి గారి గాంధీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈనాటి యువత అందరూ కూడా గాంధీజీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద పోరాటమైనా శాంతియుతంగా, అహింసాయుతంగా సాధించవచ్చు అనేది తన జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. మరి స్వాతంత్రాన్ని అహింసాయుతంగా, ఇంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రాన్ని అహింసాయుతంగా, ఇక్కడ కూడా హింస లేకుండా స్వాతంత్రాన్ని తెచ్చిన ధీరుడు, దీశాలి మన మహాత్మా గాంధీ గారు. ఆయన యొక్క అప్పట్లోనే ఆయన మరి మహాత్మా గాంధీ గారు అనేక దేశాలు తిరిగి వచ్చి మరి ఆయన ప్రపంచానికి ఆదర్శంగా మన దేశాన్ని నిలపడంలో ఆయన జీవితం మొత్తాన్ని ధారపోశారని చెప్పేసి మరి ధారపోశారు. కాబట్టి అట్లాంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా మన యువత అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పుష్పగుచ్చాలు ఘటించి జర్నలిస్టులు జాతీయ నిరసన దినం పాటించారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ 50 లక్షల రూపాయల బీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అదే విధంగా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఈ రోజు జాతీయ నిరసన దినోత్సవం మేము గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఈ రోజు తలపెట్టడం జరిగింది. అయితే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు యావత్ దేశవ్యాప్తంగా జర్నలిస్టులంతా ఆయా రాష్ట్రాలలో, జిల్లాలలో, ప్రతి మండల కేంద్రాలలో కూడా ఈ రోజు జాతీయ నిరసన దినోత్సవం మేము తలపెట్టాం. అయ్యా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే జర్నలిస్టులకు సమస్యల విషయంలో వాళ్ళు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో దాన్ని నిరసిస్తుగానే మేము ఈరోజు గాంధీకి వినతిపత్రం ఇచ్చి మా గోడును ఈరోజు వెళ్ళబెట్టుకున్నాం. ఏదైతే కరోనాలో చనిపోయిన జర్నలిస్ట్ అందరినీ వారికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని, అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు 50 లక్షల రూపాయల బీమాను, జీవిత బీమాను ప్రతి జర్నలిస్టుకు కల్పించాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో, దేశంలో వేలాది మంది జర్నలిస్టులు చనిపోతే ఇప్పటికి కూడా ఒక చిల్లి గవ్వ పైసా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ జర్నలిస్టు కుటుంబానికి అందిన దాఖలాలు లేవు. దాన్ని నిరసిస్తున్నాం. వెంటనే ప్రకటించాలా, ఏదైతే జర్నలిస్టులకు ప్రకటించిన ఆ డబ్బులను వెంటనే వారి కుటుంబాలకు ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు, ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, తర్వాత 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా ఏదైతే జర్నలిస్టులకు ఎదురవుతున్న ప్రధాన దాడుల సంఘటనల విషయంలో కానీ ఇతర అరాచకాల మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించి జర్నలిస్టులకు
రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. టీయూడబ్ల్యూజే హైజేయు. ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించి ప్రశంస పత్రంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, కమిషనర్ జగదీష్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. हमारे जवान हमारे पूरे म्युनिसिपल के जितने वर्कर हैं जो मेहनत करें उनकी मेहनत के वास्ते हम हर टाइम उनका साथ देंगे, हर टाइम उनको मदद करेंगे. जो भी काम में और गली में भी जो जो काम कर रहे हैं हमारे वर्कर और हमारे जो कमिश्नर साहब जो भी है हमारे म्युनिसिपल में हमारे चेयरमैन साहब जो भी मिलके जो काम कर रहे हैं ऐसे काम करेंगे बोलते हम जो आज उनको उनको मुबारकबाद देने के वास्ते आज उनको सर्टिफिकेट को उनको मुबारकबाद देंगे. आज उन्होंने मेहनत करें उनका मेहनत का फल का आज सर्टिफिकेट दे रहे ऐसा मेहनत करेंगे तो और उनको और बड़ा दिलाते रहेंगे हम. मुख्य चेतन तोगे चेतन तोगी मुख्य प्रजु आरोग्य प्रजल मुनपालिटी सहक परसरा पारिशुभ्रुवाना तड़ पड़ चत से सपरेश मुनपल वाहन इला चेयट वाले मन अंदर आरोग्य इलांट व्याधु रहा उ इंदो भाग इन एसई गार्थ मन पारिशुद्य कार्मिक देश सैनिक देशा पाटपड़े मन निद्रोतना वाल रात्रि पवन ड्यूटे वीर सैनिक मन अर्बन सैनिक अटे मुनपल आर्मूर सैनिक मन निद्रो आरोग्य कारण पारिशुद्य कार्मिक चूसी करोना एवर इंटर की भयपड़े परस्थित मुनपल कार्मिक मुनपल सिबंदी मुख्य कार्मिक वाल चतंकोड़ वाल चतंक नील बैठक टे भयपे परस्थित इंटी चत सेक पशुपे राष्ट्र केन्द्र प्रभुत् वीर सैकंड अक्टोबर रोजना मरी रोजुनी रेप यानी मरी प्रती ने मोदी आदिवार रोजना को सत्को आदेश अंदर भागु कार्मिक सत्क जरूरत वाली प्रशंसा पत्र सत्क जरूरत मेम ड्यूटी भाग में कोई कोपन आपनि पड़ा. కమర్పని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించి గ్రామ సభ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మార్గడి యాడనందు శ్రమదానం చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుమారు 100 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలకొండ నియోజకవర్గంలోని భీమగల్ మండలం సికింద్రాపూర్ ముచ్చుకు గ్రామాల నుండి వెల్పూర్ మండలం రామానపే గ్రామాల నుండి బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ పార్టీల నుండి 100 మంది నాయకులు కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి పథంలో నడుస్తుంది.
मंत्री वेम्ल व्याख्या आर्मूर पटण क्यांप कार्यालय में 16వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు చెక్కులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండు జై తెలంగాణ జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జీవనన్న నాయకత్వం నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి తెలంగాణలో మరి తెలంగాణ ఏర్పాటు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడింటికి మరి ఒక ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క రూపాయి చేరాలన్న ఉద్దేశంతో మరి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా ఆనాడు కూతురు పుడితే మరి బాధపడేది, మరి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కూతురు పుట్టిన మా కేసీఆర్ ఉన్న ధైర్యంతో మరి ఆడపిల్లలను ఈరోజు మంచిగా చదివిస్తూ పెంచుతూ మరి పెళ్లిళ్ళకు కూడా మరి ఇంత సాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మా యొక్క ఇక్కడ ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలందరి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా జీవనన్న కూడా మరి పేరు పేరున మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తాం. కళ్యాణ లక్ష్మిలో భాగంగా మాకు ఈ చెక్ అందించడం జరిగింది. కేసీఆర్ గారికి మా ధన్యవాదాలు, మరియు మా జీవనన్న గారికి ధన్యవాదాలు. భీమగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలు అందజేసినట్లు చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ కమిషనర్ గోవు గంగాధర్ తెలిపారు. మా మనుషులే అని లోబడుకొని మీరంతా పనిచేస్తున్నారు కాబట్టి మీకు అందరినీ కలవచ్చి మేమంతా కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము కూడా మీకు ఇలానే అభివృద్ధిగా శాలరీస్ పెంచాలి. మీరు కూడా ఎట్లా ఈ భీమగర్ పట్టణాన్ని ఇంత తక్కువ జనాభా ఉన్నా కానీ మనకు మన గౌరవ మినిస్టర్ గారు ప్రశాంత్ అన్న గారు ఇంత మున్సిపాలిటీగా మార్చారు. ఎందుకు గతంలో మనకు పనులు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మన సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళని కూడా మీ నీరు లేదు మేము లేం కాబట్టి అందుకొని మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు కూడా శాలరీస్ పెంచడం మీకు కూడా తగు మీకు గౌరవం అందియాలని ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకొరకే మనం ఎప్పుడూ ఆయనను మరద్దు, మన మున్సిపాలిటీ మరద్దు కాబట్టి మీ అందరికీ ఇంకా మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో పోరాటాలు, శాంతియుత అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టడం జరిగిందని వారు అన్నారు. గాంధీ జన్మదిన సందర్భంగా ఐక్యరాజ్య సమితికి చెందిన సాధారణ సభలో జూన్ 17 నాడు 2007 సంవత్సరంలో అక్టోబర్ 2 తేదీన ప్రపంచ అహింస దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేసిన గాంధీజీకి జాతి పితన బిరుదును సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగిందని చార్టర్ ప్రెసిడెంట్ లయన్ నివేదన్ గుజరాతీ జోన్ చైర్మన్ డికే రాజేష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అందరూ గాంధీని ఆదేశంగా తీసుకుని నడవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామకృష్ణ కార్యదర్శి గుజరాతి ప్రకాష్, డికే రాకేష్, ప్రతినిధులు ఆకుల రాజు, చేపూరు గణేష్, ప్రతాప్ నరేందర్ పొలకం వేణు, సంతాని విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరినీ ఒక అతని వెన్నంటే చేసి చాలా మంచి ప్రోగ్రామ్ చేశాడు. ఉప్పు సత్యాగ్రహం చాలా చాలా ప్రోగ్రామ్ జరపడం జరిగింది. మహాత్ముని వెంట నెహ్రూ వీళ్ళందరూ ఇది చేశారు. తనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మన లయన్స్ క్లబ్ లోపల మంచి మంచి సేవలు చేయాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మన ఆర్మూర్ ప్రజలందరికీ సేవలు చేయడం ఏమనగా
ఈరోజు మంచి మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా మహాత్ముని కలుసుకొని మంచి సేవా పదంతో ప్రతి ఒక్కరు సేవ చేస్తూ ప్రతి ఒక్కరు టీం లీడర్గా ప్రతి పనిని మంచిగా కార్యాచరణలో చేపట్టాలని కోరుకుంటున్నాను. జంబీ హనుమాన్ ఆలయంలో ఉన్నటువంటి గాంధీ మహాత్మునికి ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యానాయకులు అందరూ కూడా కలిసి ఎంతో ఘనంగా ఈరోజు ఆ యొక్క జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరుగుతుంది. మన జాతి పిత అనేటువంటి బిరుదు కూడా సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీకి ఇవ్వడం జరిగింది. 2007 జూన్ 15 ఐక్యరాజ్య సమితిలో ఈరోజు అహింసా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరియు గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సమరోద్యంలో అహింసాయుతంగా ఎన్నో శాంతియుతంగా ఎన్నో కార్యక్రమాలు చేసి పోరాటాలు చేసి ఆంగ్లేయుల నుండి మనకు భారత స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఘనత ఆయన దక్కింది. కాబట్టి ఆయన అడుగుజాడలో అందరూ నాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ నివాళులు అర్పించి వారికి వందనం చేయడం జరిగింది. భరత్ మాతాకి శుభాకాంక్షలు. నేడు మేము ఈ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నామంటే ఇది గాంధీజీ యొక్క పోరాట ఫలితమే. ఆయన స్వతంత్రం కొరకు, మన భారతీయుల స్వతంత్రం అందించడానికి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాడు. ఆయన చేసిన కృషి వల్లనే అంటే ఎవరికి హాని చేయకుండా స్వాతంత్రాన్ని సాధించడం అనేది అంత ఈజీ కాదు. మనం ఆయనని ఆదర్శంగా తీసుకొని వచ్చే యువత కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుతున్నాను. బాలకొండ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మూర్తల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పుప్పల నరేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి, భారత రత్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్ము పట్టణ శాఖ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశం కోసం ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి ఛేదించి భారతదేశానికి స్వాతంత్రాన్ని అందిస్తే మాజీ ప్రధాని భారతరత్న జై జవాన్ జై కిసాన్ అని నినాదించి రైతు క్షేమంగా ఉంటేనే దేశ ప్రజలు క్షేమంగా ఉంటారని, సైనికుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా బలంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని కావున మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి సూచించిన వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొలకం వేణు, కౌన్సిలర్ సాయి కుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళి, బీజేపీ సీనియర్ నాయకులు షిగారి శ్రీనివాస్, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా.
की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान। महात्मा गांधी लाल बहादुर शास्त्री ओक जयंती वेड निर्वहिस्ट दागे आर्म मुनपाल पड़ी जम्यान पकना महात्मा गांधी विग्रहा भारतीय जनता पार्टी आरोप शाख तरफ पूलमाल वैसी घन निवा अर्पित जी जयंत वर्धं पूलमाल वैसी निवा अर्पने का वार आश आदर्श मुनिपुच्छुक मन अंदर वारी बाट नड़चने रोजे निजन निवा भारतीय जनता पार्टी चुप्त उ दाटो भाग देश प्रधानमंत्री नरेंद्र मोदी गारु महात्मा गांधी लाल बहादुर शास्त्री ओक आश आदर्श मुनिपुच्छुकोनी देश अभिवृद्धि कोसम सबका साथ सबका विकास सबका विश्वास लक्ष्य तो देश धर्म कोसम निरंतर 24 గంటల పాటు కృషిచేస్తా ఉన్నారు। మున్నడికి మొన్న అమెరికాలో ఈ దేశం కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క విమానంలో వస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా ఈ దేశం కోసం ఏం చేద్దాం అనే ఆలోచనతో వారు నిరంతరం కృషిచేస్తా ఉన్నారు। ఈ రోజు వరకు ఒక్క లివ్ కూడా తీసుకోకుండా ఒక సెలవు కూడా తీసుకోకుండా ఈ దేశం కోసం ధర్మం కోసం పని చేస్తా ఉన్నారు। దీనికి కారణం ఇలాంటి महात्मे दाटो महात्मा गांधी गार लाल बहादुर शास्त्री गार मिगता देश अंदर वो आसकोनी मुंकता मैं वारी बाट में मनमंदर नड़ी देश धर्म कोसम पनचेदा अदे विधा इकड़ी राष्ट्र प्रभुत्म का इकड़ी शासन सब्यु इकड़ी चैरम कौनसर् पनी चेयर मन बैठक वी स्वच्छ भारत कार्यक्रम निर्वहिस्ते डेंग्यू लांटि विष ज्वरा मन को राबी वाले चेयरने का मन स्वतः मुझकोचि मन परसान शुभ्रमकटे डाक्टर को मन डबूल पेटे अवसर उड़ू विषयानी दृष्टि पेको मन अंदर स्वच्छ भारत कार्यक्रम में पागे सदर्भ ने बालकोंड मंडल केन्द्र में मंडल विद्याशाखा अधिकारी बट्टुराजेश्वर आध्यों में घन गांधी जयंती वेड एमआरसी 152వ दिन महात्मा गांधी जयंती उत्सव मैं अधिकार निर्वहित महात्मा गांधी गुरी चेपाले वो भारत देशा की स्वातंत्र रेडे रे आयुधाल द्वारा तस्कोचार सत्याग्रह इंकोटी अहिंस सो वो आधा भारत देशा की मोदी नीचे सत्याग्रह अट रवल सत्याग्रह का मैं अहमदाबाद कार्मिक समस्या वे 1922 सहाय निराकरण उद्यम 1930 दंडी सत्याग्रह लेदा शासन उद्यम 1942 क्विट इंडिया लेदा भारत देशा वदली उद्यम द्वारा भारत देश स्वातंत्रव जी अदे विधा भारत देशा की मरी प्रधान लाल बहादुर शास्त्री गारु सेवलु मरवलेनि वारिकि निवाळ अर्पिंचडं सो आजादी का अमृत महोत्सव पुरस्कुनी महात्म जन्मदिन घन निर्वहित मन सो महात्मा गांधी जन्मदिना 2007 ऐक्यराज्य समिति आ संवत्सरं प्रपंच अहिंसा दिनोत्सव जब्त उद्यम द्वारा भारत देश ब्रिटिश वार वदली निनादा तो चपटन उद्यम देशव्याप्त मर अंदर पागन आधा जैल निव प्रजु इकड़ा मैं आधम स्वातंत्र समुपार्जन उद्देश्य तो वार नायकत् देशा की मैं ब्रिटिश वार तलाउगी 1947 लॉर्ड माउंटबेटन अतने स्वातंत्र कमीशन पंपड़ क्रिप्स रायबार पंपड़ तरवा इंडिया 1947 भारत देश मरी इंडिया पाकिस्तान बालकोंड मंडल केंद्र में बीजेपी पार्टी मंडल अध्यक्षुडु अंबाडी नवीन आध्वर्यं में महात्मा गांधी विग्रहानिकी लाल बहादुर शास्त्री चित्रपटानिकी की पूलमाल वेसी घनंगा निवाळुलु अर्पिंचारु। जोजो बालकोंड मंडल केंद्र में भारतीय जनता पार्टी आध्वर्यं में मंडल अध्यक्षुडु नवीन गारी अध्यक्षतन ई रोजु महात्मा गांधी
జయంతితో పాటు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన పరిసర మనకు పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాల శుభ్రత లేనందువల్ల అక్కడ పరిసర శుభ్రత లేకపోవడంతో దోమలు మరియు మీకు అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం మన యొక్క చుట్టుపక్కల ఉన్న పరిసరాలు. కాబట్టి మనిషి భారతదేశంలో ప్రతి పౌరు యొక్క ఆదాయంలో దాదాపు 70% హాస్పిటల్ల పాలవుతున్నాయి. ఇట్లాంటిది ఉండకూడదని చెప్పేసి మన జీవనంలో ఒక విధానం కావాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ పేరు మీద ఈరోజు దేశమంతా కూడా ప్రజలందరికీ అవగాహన కలిగిస్తే ఈరోజు ప్రతి ఎక్కడ పరిసరాలు చూసినా కూడా ఎంతో కొంత మంతా ఎవరి వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం జరిగింది. అంటే దేశంలో నాయకత్వం బలంగా ఉండి నాయకుడు అని వాళ్ళు పిలిపిస్తే ప్రజలు పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛ భారత్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అది ఒక జీవనంలో ఒక విధానం అయిపోయింది. ఇప్పుడు మన బాల్కొండలో కూడా ఈరోజు మన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జయంతి తర్వాత అనంతరం స్వచ్ఛ భారత్ కూడా చేయడం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎర్రగట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో సర్పంచ్ మంజుల బాలాజీ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ శ్రమదానం చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి. ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన వైస్ చైర్మన్ షేక్ మున్ను, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్లు. బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. భీమగఢ్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, కమిషనర్ గోవు గంగాధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.